విశాఖ ఏజెన్సీలో ద్వారకుండ నుంచి హైదరాబాద్ కు రెండు కాళ్లలో అక్రమంగా తరలిస్తున్న 60 లక్షల రూపాయల విలువ కలిగిన 338 కేజీల గంజాయిని జీకే వీధి మండల పోలీసులు పట్టుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న 7 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 93,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని 2 కార్లను సీజ్ చేశారు. 7 ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా ఈ నిందితులు మహారాష్ట్ర తెలంగాణకు చెందిన వారుగా చింతపల్లి పోలీసు సబ్ డివిజన్ ఏఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ఈ విధుల్లో సిఐ అశోక్ కుమార్ మరియు ఎస్ఐలు పాల్గొన్నారు. గంజయనా? ఇప్పుడు అన్నిటిలోని గంజయనా? వెయింగ్ మెషిన్ తెప్పించండి బాస్ గారు. సార్ చెప్పండి సార్, షాప్కి వెళ్ళారు సార్ తీసుకురావడానికి. ఎన్ని ఉన్నాయి సార్ గంజాయినా? ఎన్ని ఎన్ని ప్యాకెట్లు అడగండి బాస్ గారు. ఈ గాయ తెచ్చింది ఏ కవర్ ఉంది? కవర్ ఏమని చూడండి. సెల్ ఫోన్ కేసు ఉంది. క్యాసా? సెల్ ఫోన్ కేసు కావాయి మీరా? క్యాష్ లాక్ పెట్టండి. మొత్తం ఎన్ని నోట్లున్నాయండి అది? మొత్తం 95 సార్. 95? 95 అంటే 47,500. ఓకే రైట్. ఫోన్ ఇది మనకి 2 తారీఖున జీకే వీధి మండలంలో 334 కిలోస్ గంజాయి దొరుకుతుంది జరిగింది. ఇది 2 వెహికల్స్లో ఒక 7 వ్యక్తులు తరలిస్తుండగా అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్న మా పోలీసు సిఆర్పిఎఫ్ కలిసి వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు పట్టుకున్నాం జరిగింది. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 60-70 లక్షల మధ్యలో ఉంటుంది. అంతేకాకుండా వీరి దగ్గర నుండి ఒక 93,000 రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. నిందితులు మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. వీళ్ళ దగ్గర నుండి ఇంకా వీటి మూలాల్లోకి వెళ్ళి ఇక్కడ నుండి ఎవరెవరు సప్లై చేస్తున్నారు, అదేవిధంగా అక్కడ ఎవరు మెయిన్గా కొనేవాళ్ళు ఉంటారు, ఇటువంటి కూడా కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. దీని మీద ముందర మరింత పటిష్టంగా యాక్షన్ తీసుకుంటాం.